హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ పొటాటోస్ని ఒక్క చుక్క కూడా నీళ్ళిపోయకుండా యమ్మీగా చూడండి పట్టుకుంటే విరిగిపోతున్నాయి కదా, ఇలా మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత టేస్టీగా వచ్చేలాగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. వీటిని మనము చిలకడ దుంపలు, గనసగడ్డలు అని కూడా అంటాము. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీనికోసం మనం ముందుగా ఈ విధంగా మనం గనసగడ్డలు తీసుకొని నీళ్ళల్లోకి వేసుకొని ఒక 10-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి గనసగడ్డలు అంటే లోపల భూమి లోపల మట్టిలు ఉంటాయి కదా, ఆ మట్టి అంతా పట్టుకొని ఉంటాయి వీటికి. ఇలా వాటర్లో వేసుకొని మనకి ఒక అరగంట పాటు అయినా నానబెట్టుకుంటే చక్కగా మనం కడుగుతున్నప్పుడు వీటి నుంచి మట్టి అనేది సపరేట్ అవుతుంది. ఇలా బాగా రుద్దుతూ మనకి మట్టి అంతా పోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనము బాగా రుద్దేసి మనం సపరేట్గా తీసుకొని మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేసి మళ్ళీ ఒకసారి కడగాలి. చూడండి, మనకి ఇవన్నీ తీసేసిన తర్వాత మట్టి అంతా కూడా లోపల ఎలా ఉందో వాటర్లో. ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ఫ్రెష్ వాటర్లోకి వేసుకొని మళ్ళీ కూడా 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు ఉండే తొడమల్ని కూడా ఇలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఇలాగే ఉంచుతున్నా అండి. ఒక్కొక్కసారి మనకి ఈ చిలకడ దుంపలు అనేది చాలా పెద్ద సైజులో వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం మధ్య కట్ చేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇది మనకి మీడియం సైజు ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను, అటు ఇటు తొడవలు మాత్రమే తీస్తున్నాను. అలాగే మనకి పుచ్చులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇప్పుడే మనము తీసేసుకోవచ్చు అండి నైఫ్ తోటి. ఒకసారి చూసుకొని పుచ్చులు కూడా కట్ చేసేసుకొని ఇలా మొత్తం రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లో నుంచి డైరెక్ట్గా తీసేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా మనము కుక్కర్ గిన్నెలోకి వేసేటప్పుడు ఒకవేళ పెద్దగా అనిపిస్తే మధ్యకి కట్ చేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళేమీ పోయవసరం లేదండి. యాక్చువల్గా మనం నీళ్ళు పోసి ఉడికిస్తాం కదా, అలా చేస్తే మనకి టేస్ట్ అనేది తగ్గుద్ది, ఇంకా దీంట్లో ఉండే పోషకాలు అనేది నీళ్లు పారబోసినప్పుడు పోతాయి కాబట్టి నీళ్లు పోయకుండా ఉడికించుకుందాము. దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని తురిమేసుకోండి. ఇలా మెత్తగా వచ్చేలాగా తురిమేసి 1.5 నుంచి 2.5 స్పూన్ల వరకు అంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను కదా, బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి మనము నెయ్యి వేస్తున్నా అండి. నేను ఇక్కడ మనము నెయ్యి అనేది ఇలా కరిగించి మాత్రమే వేసుకోవాలి, పేరిన నెయ్యి వేయొద్దు. కరిగించిన నెయ్యి 1.5 నుంచి 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోయినా లేదా నెయ్యి అవైలబిలిటీ లేకపోయినా కానీ నూనె అయినా వేసుకోవచ్చు అండి. నూనె 1.5 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే దీంట్లోకి మనము స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం ఉప్పు వేసుకోండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. మనం వేసిన బెల్లం అంతా కూడా నేతిలోకి బాగా కరిగి ఈ గనసగడ్డలకి బాగా కోట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం చేసినట్లయితే 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. గరిటెతో అయినా లేదా మొత్తం కుక్కర్ బౌల్ని మనం తీసుకొని ఈ విధంగా చేసుకుంటే చక్కగా మనకి బాగా పడుతుంది. ఇలా అన్నిటికీ పట్టేలాగా చూసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మంట అనేది పూర్తిగా తగ్గించుకోవాలి, పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము 1 విజిల్ వస్తే సరిపోతుందండి, 2 విజిల్ వచ్చే వరకు ఉంచొద్దు. 1 విజిల్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలండి. పక్కకి తీసేసి పూర్తిగా ఎయిర్ పోయే వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కుక్కర్లో ఉన్న ఎయిర్ అంతా కూడా పోయిన తర్వాత మనము కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి ఈ గనసగడ్డలు అనేది బాగా ఉడుకుంటాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. వీటికి పొట్టు తీయాల్సిన పని కూడా లేదండి, పొట్టు తీయకుండా ఇలాగే మనం తినేయొచ్చు, లేదంటే మీరు పొట్టు తీసేసుకునైనా తినొచ్చు. చాలా బాగా కుదురుతాయి ఇలా చేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మనకి ఇలా చూడండి పట్టుకుంటే తినిగిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా ఎన్ని పెట్టినా ఇంకా కావాలంటారండి, చాలా బాగుంటాయి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.